రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న పొలిటికల్ సినిమా వ్యూహం కొన్నాళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ రెండు టీజర్స్ చూసిన తర్వాత అతని టార్గెట్ ఏంటో అందరికీ అర్థమైంది పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో ఒక చిన్న బిట్ కనిపిస్తేనే గగ్గోలెత్తిపోయారు వైసీపీ నాయకులు బట్ వారికి పూర్తి అనుకూలంగా ఆయా పాత్రలు పాత్రధారుల స్పష్టమైన గెటప్స్తోనే ఈ వ్యూహం రూపొందింది దీని బట్టి ఈ సినిమా అసలు వ్యూహమేంటో ఏంటో అందరికీ అర్థమైంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ చిత్రాన్ని విడుదల వర్మ తగ్గడం లేదు తాజాగా ఈ మూవీ నుంచి ఒక పాటను విడుదల చేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాల నేపథ్యంలో వ్యూహం సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు టీజర్లు సంచలనం సృష్టించాయి తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ తొలి పాటను విడుదల చేశారు ఇందులో అందులో వయస్ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను చూపించాడు తాజాగా విడుదల చేసిన ఈ పాట నరకాసుల నవ్వులు రాబందుల హేళనలు జగనుడి మౌనం రాక్షసుల నాట్యమంటూ సాగిన పాటకు అద్దిరిపోయే రెస్పాన్స్ ని అందుకుంటున్నాడు కీర్తన శేష్ రాసి పాడిన ఈ గీతాన్ని రాజశేఖర్ కంపోజ్ చేశాడు పాటంతా జగన్ను ఎలివేట్ చేస్తూ అతనికి వ్యతిరేకంగా ఉన్నవారి గురించి పదాలు రాగానే చంద్రబాబు సోనియా గాంధీ పవన్ ల ఫొటోస్ విజువల్స్ తో నింపేశాడు ఈ పాటలో జగన్ ను పోలీసులు అరెస్ట్ చేయడం నుంచి అతన్ని అంబులెన్స్ లో జైలుకు తీసుకువెళ్లిన విషయస్ తో పాటు సోనియా గాంధీని ఎదిరించి తాను ఓదార్పు యాత్ర చేపట్టడం వరకు కనిపిస్తోంది మొత్తంగా సాంగ్ చివరలో చంద్రబాబు పాత్రధారిలా భార్య ఆయనతో అంటున్నట్టుగా ఏంటండి ఆ జనం మా నాన్న వెంట కానీ వాళ్ల నాన్న వెంట కానీ ఇంతమంది జనం రావడం నేను చూడలేదు అనే డైలాగ్ ఉంది దానికి చంద్రబాబు పాత్రధారిలా కనిపిస్తున్న వ్యక్తి జనానికి బాగా పిచ్చి ముదిరింది అంటాడు దీన్ని బట్టి ఆ నాయకుడికి జనం అంటే గౌరవం ఇది అని చెప్పడం వర్మ ఉద్దేశంలా కనిపిస్తోంది ఇక పాట అయితే పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి ఇటీవల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత కాంట్రవర్సీ కింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం శపథం సినిమాలు తీస్తారంటూ ప్రకటించినట్లు చేశాడు ఈ సినిమాలపై ఏపీలో రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది ఇటీవల జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆర్జీవి తీయబోయే సినిమాలపై అందరికీ ఆసక్తి నెలకొంది పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ఎవరి గురించి తీస్తాడోనన్న క్యూరియాసిటీ నెలకొంది